మాస్టర్ కంటే హెడ్ మాస్టర్ బెటర్. ఇద్దరు కలిసి ఒకే స్కూల్లో చేసుకోవచ్చు. చదువు ఉండాలి. చదువు వచ్చి మాత్రం అల్లుడు ముందు వస్తుంది చెప్తున్నానంటే తర్వాత కొట్టుకుందరు కానీ ముందు స్వీట్ తెలండి. ఏట్రా విశేషం? నీ పెళ్ళం కానీ పెద్ద మనిషి అయింది. నాకంత అదృష్టం కూడా. స్వీట్లు ఎందుకు? ఈ పాలు నేను పంచాయతీ వార్డ్ నంబర్ అవుతున్నానండి. వద్దులే, దెప్ప కట్టింగ్ సమ్మర్ కట్టింగ్ తేడా తెలీదు. నిన్నెవరో వార్డ్ మెంబర్ గా పెట్టిందా? ప్రెసిడెంట్ గారండి, ఈ పాలు అప్పిగా మన పంచాయతీ వార్డ్ నంబర్ అయిపోరా అన్నారండి. అయిపోతున్నానండి. చదువు లేకపోయినా ఎమ్మెల్యేలు మంత్రులు వీజీగా అయిపోయేది రాజకీయాలనే కదా. అవును రా బాబు, రాజకీయాలు అంటే లోగు అయిపోయింది. అవునల్లుడు. సీతను పెళ్లి చేసుకోవడానికి మంచి ఐడియా వచ్చింది. ఏ ఐడియా బాబుది? రేపు వచ్చే పంచాయతీ ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా నిలబడి గెలిచాను అనుకో, సీత కంటే బెటర్ పొజిషన్ లో ఉంటాగా. నిజమేరా, టీచర్ కంటే ప్రెసిడెంట్ బెటర్. అవునల్లుడు. మొన్న రోజు ప్రెసిడెంట్ గారేమో స్కూల్ కి వెళ్ళినప్పుడు టీచర్ అమ్మ లేచి నిలబడి నమస్కారం చేసి తన కూర్చో అడిగించేసి. ఆర్మీ అబ్బా ఇంకెందుకు కలిసి రంగంలో దూకేద్దాం రా. అయితే రేపే ఊరేగింపుకెళ్ళి నామినేషన్ వేసేద్దాం. సీను గాడికే జిందాబాద్ అన్న. ఓరి నీ అప్ప, సీను గాడికే జిందాబాద్. సీను గాడికే జిందాబాద్. సీను గాడికే జిందాబాద్. సీను గాడికే జిందాబాద్. ఈ ఊరి ఓటర్లు సాక్షిగా వేసాయి ఈ చెట్టుకున్న. వేసుకున్నావా? బొండాలు సాక్షిగా. ఈ తిలకం మామూలు తిలకం కాదు. సింగార తిలకం? ఛీ, వేరే తిలకం. ఇప్పుడు నువ్వు ఎలక్షన్ లో గెలిచేసినట్టే. అయితే ఇంకా నామినేషన్ ఎక్కర్లేదు. ప్రెసిడెంట్ గారు పెద్ద ఊరేగింపుతో నామినేషన్ బయలుదేరాడు. అయ్యో, వాళ్ళంతా పెద్ద ఊరేగింపు తెలుతుంది, మనకి చిన్న ఊరేగింపు లేకపోతే చాలా చీప్ గా ఉంటుంది. ఊరేగింపు లేకుండా వెళ్తే చాలా చీప్ గా ఉంటుంది. అందుకే రిచ్ గా ఉండే ఏర్పాటు చేశాను. సిరుగారికే మూర్తి, మొత్తానికి మీ సీనుగాడు ప్రయోజకుడు అయ్యాడయ్యా. నాకు సపోర్ట్ గా పిల్లల్ని బాగానే పోగు చేశాడు. అదే నాకు అర్థం కావట్లేదండి. ఒకసారి చూడు, ఓట్లు ఉన్న వాళ్ళందరూ అట్టున్నారు, ఓట్లు అంటే తెలంగాణ వాళ్ళందరూ ఇట్టున్నారు. నీకు ఎందుకు వచ్చిన ఎలక్షన్స్ చెప్పు. నువ్వు ఈ ఎలక్షన్స్ ఖర్చు పెట్టే డబ్బు పెడితే బోల్డ్ అంత మంది వస్తుంది, అది శుభ్రంగా తాకి పడుకో. ఎలాగో చేస్తున్నా కదా, మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ లో ఎప్పుడు జిందాబాద్ జిందాబాద్ అని చేయగలిగే.